ఇక ప్రైమ్ టైమ్ లో బిగ్ న్యూస్ కెళ్దాం. రఫేల్ రచ్చ ముదిరిపా కనబడుతోంది. వివాదాస్పదంగా మారిన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి వివరాలు తమకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒప్పందం జరిగిన ప్రక్రియను తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సో ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది చుక్కెదురు ఎదురు దెబ్బంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్వపరాలు, జరగబోయే పరిణామాలు ఏంటనే విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం బిగ్ న్యూస్లో డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. డిస్కషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి లంకా దినకర్ ఉన్నారు, సీనియర్ సంపాదకులు ప్రొఫెసర్ జర్నలిస్ట్ నాగేశ్వర్ గారు ఉన్నారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చెరువు రామ్ కోటయ్య కూడా మనకి అమరావతి నుంచి అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రొఫెసర్ గారు నమస్కారం సార్. సో గత కొంతకాలంగా మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మీద ఇప్పటివరకు కూడా ఒక్క మచ్చ కూడా లేదు, అవినీతి మచ్చ అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు పదే పదే చెప్తూ వస్తున్నారు. అయితే రఫేల్ డీల్ కేంద్ర ప్రభుత్వం ఏకకు చుట్టుకుంటోందని కాంగ్రెస్ చెప్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఏదుందో ఆ వివరాలు మాకు సీల్డ్ కవర్లో అందజేయండి అంటూ ఒక పిల్లు వేసిన నేపథ్యంలో దాన్ని అడ్మిట్ చేసి 29లోగా డెడ్ లైన్ పెట్టి ఆ వివరాలు అందజేయమన్నారు. 31వ తేదీన విచారణ చేపడతామని చెప్పారు. సో దీనికి సంబంధించి ఏమంటారు ప్రొఫెసర్ గారు మీరు? అంటే సుప్రీంకోర్టు భారత ప్రభుత్వము మూర్తి గారు ఇది నాకు రీసౌండ్ వస్తుంది, ఎక్కువ వస్తుంది. యా మా పిసిఆర్ వాళ్ళు కరెక్ట్ చేస్తారు సార్, మీరు ప్లీజ్ గో అహెడ్. అంటే సుప్రీంకోర్టు డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ మాకు చెప్పండి అన్నారంటే ఖచ్చితంగా డిసిషన్ మేకింగ్ వాళ్ళు అనుమానించినట్లే. ఏది ఇప్పుడు అటార్నీ జనరల్ కోరండి అంటే అసలు ఇందులో ఏమీ లేదు, ఆ పిల్లే తిరస్కరించండి అని అటార్నీ జనరల్ కోరారు. కానీ సుప్రీంకోర్టు తిరస్కరించకుండా స్వీకరించిందంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా సుప్రీంకోర్టు హాస్ డౌట్స్ ఆన్ ద డిసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఇక మిగతా అనేక అంశాలు ఉన్నాయి, డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది మనం తర్వాతే తెలుస్తుంది. కానీ రాఫెల్ ఒప్పందంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన విమర్శ ఏంటంటే యుద్ధ విమానాలను కొనుగోలుకు అనుసరించేటువంటి ప్రక్రియను సబ్వర్ట్ చేసి నరేంద్ర మోడీ గారు అకస్మాత్తుగా ఈవెన్ రక్షణ మంత్రికి కూడా తెలియకుండా, రక్షణ విదేశాంగ కార్యదర్శులకు కూడా తెలియకుండా ఫ్రాన్స్ కెళ్లి ఈ డీల్ అనౌన్స్ చేశాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ మొదటి విమర్శను సుప్రీంకోర్టు అంగీకరించినట్లే అవుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ పదే పదే చెప్తోంది ఇది లేనిపోని విమర్శలు, కాంగ్రెస్ పార్టీ లేదా రాహుల్ గాంధీ ఇతర దేశాలు పాకిస్తాన్ చైనా లాంటి దేశాలతో కుమ్మక్కై కుట్ర పడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి మోడీకి వ్యతిరేకంగానే. ఏమనిపిస్తుంది సార్ మీకు అలాంటి విమర్శలు ఎదురుదాడి చూస్తుంటే? మూర్తి గారు దీన్ని ఏమంటారు? పెన్ డ్రైవ్ అంటారు, అంతే కదా మూర్తి గారు? ఎస్ సార్. మీరు చైనాలో ఎవరిని అడిగినా పెన్ డ్రైవ్ అని అంటారు, పాకిస్తాన్ లో ఎవరైనా అడిగినట్టుకో పెన్ డ్రైవ్ అంటారు. అంటే వెంటనే చూడు నాగేశ్వర్ గారు చైనా పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నట్టు ఎవరేం చేయగలుగుతారండి? ఇది ఎవరైనా పెన్ డ్రైవ్ అంటారు. రాఫెల్ డీల్ లో ఉన్నటువంటి సమస్యలు ఎవరు చెప్తే అది వేరే వాళ్ళ భాష ఎట్లవుతుంది? అలాంటప్పుడు బోఫోర్స్ పైన బీజేపీ ఇంతకాలం చేసిన విమర్శలు అది విదేశాల భాషన? అందువల్ల ఇప్పుడు కూడా ప్రతిదాన్ని ఈ దేశంలో ప్రజలందరూ దేశ ద్రోహులు అన్నట్లు, ఈ దేశంలో ఎంపీలు ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, విదేశాంగ మంత్రులుగా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళు అందరూ దేశ ద్రోహులు అనడం భారతదేశ ప్రతిష్టను గంగలో కలిపినట్లు అవుతుంది. పాకిస్తాన్ లాంటి నవ్వుకుంటారు ఈ దేశం భారతదేశం దరిద్ర దేశం, దీంట్లో అందరూ దేశ ద్రోహులే, కావాలంటే మీరు అడగండి బీజేపీ వాళ్ళని చెప్తారు అని అంటారు. మరి అది కొనుక్కుందామా? ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏంటి రాఫెల్ డీల్ లో? ఒకటి కాస్ట్, 526 కోట్లు ఒక ఫైటర్ జెట్ ఉన్నది, 1670 కోట్లు ఎందుకు పెరిగింది? 300% పెరిగింది. రెండు, ఆఫ్సెట్ పార్ట్నర్ గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను తీసేసి అసలు ఏమాత్రమూ అనుభవం లేని నష్టాల్లో ఉండి ఒక దివాలా తీసినటువంటి కంపెనీ అధినేత అయిన అనిల్ అంబానీకి చెందిన 15 రోజుల ముందు ప్రారంభించిన డిఫెన్స్ కంపెనీని ఎందుకు చేర్చారు? 3, అనిల్ అంబానీని సూట్ అయ్యేలా ఆఫ్సెట్ క్లాజెస్ ఉండేలా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీని ఎందుకు మార్చారు? 4, 95% డీల్ పూర్తయింది అని దసావ్ అధికారులు భారత అధికారులు చెప్పిన తర్వాత అకస్మాత్తుగా మోడీ గారు వెళ్ళి ఎందుకని రద్దు చేశారు డీల్ ను, కొత్త డీల్ ఎందుకు తీసుకున్నారు? 4,
126 యుద్ధ విమానాలు కావాలని ఎయిర్ ఫోర్స్ అడిగితే దానికి ప్రాసెస్ మొదలుపెట్టి ఇప్పుడు 36 యుద్ధ విమానాలే ఎందుకు కొన్నారు? ఐదు, ఇందుకు 36 కొన్నారు కనుక మరో 110 సింగిల్ ఫైటర్ జెట్లను కొనాలని టెండర్ ఇచ్చి దానికి మళ్ళీ ఇండియన్ పార్ట్నర్ గా ఆదానీలు ఎందుకు చేర్చారు? సో ఇలాంటి అనేక ప్రశ్నలు ఉంటే దాన్ని వదిలేసి ఇది వీళ్ళ భాష వాళ్ళ భాష అంటే ఉపయోగమే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దానికి మీరు సమయం ఇస్తే కాంక్రీట్ ఎవిడెన్స్ తో, నాకు దొరికిన ఎవిడెన్స్ కాదు, మీరు ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికే ఎవిడెన్స్ తోనే నేను చెప్పడానికి సిద్ధం. రామ్ కోటే గారు ఏమంటారు చూద్దాం. రామ్ కోటే గారు, సుప్రీంకోర్టు పిల్ సందర్భంగా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఏది ఉందో దాన్ని మాకు సీల్డ్ కవర్ లో ఇవ్వండి అని అన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఊరటగా చూస్తున్నారు. మాకేం ఆదేశాలు ఇవ్వలేదు, ప్రైసింగ్ అడగలేదు, టెక్నికాలిటీస్ అడగలేదు. సో దీన్ని మా ఊరటగా చూడాలి అనేది ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలు. ప్రొఫెసర్ గారి వాదన మీరు విన్నారు కదా, ఏమంటారు? ప్రొఫెసర్ గారు చాలా క్లియర్ గా చెప్పారండి. యాక్చువల్గా ఆయన మాట్లాడుతున్న విషయాల్లో కొన్ని విషయాల్ని ఆయన చూపించిన పెన్ డ్రైవ్ అని అంటారు, అబద్దాన్ని అబద్దం అని అంటారు. అబద్దాన్ని నిజమని చెప్పడం చాలా కష్టం. రాహుల్ గాంధీ చెప్పిన అబద్దమే, లేకపోతే ఇంకోటి ఎవరు మాట్లాడినా కూడా అబద్దమే. కారణం ఏంటంటే దీంట్లో చాలా క్లియర్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రాఫెల్ డీల్ లో ఇవాళ రాహుల్ గాంధీ చేస్తుంది ఏంటంటే, రాహుల్ గాంధీకి ఈ మధ్య కొత్తగా మాటలు వచ్చి రాఫెల్ అని చెప్పి చెప్పిందంట వాళ్ళమ్మ. అక్కడి నుంచి రాఫెల్ రాఫెల్ అని కంటిన్యూస్ గా చెబుతున్నాడు. మేధావులందరూ కూడా అదే విధంగా ముందుకు పోతున్నారు. వాస్తవంగా ఏంటంటే సుప్రీంకోర్టు అడిగినటువంటి సీల్డ్ కవర్ లో ఇస్తే, ఈ నెలాఖరు నాటికి దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తే అప్పటికైనా ఈ దేశంలో కొంతమంది నోరులు మూతపడతాయని నేను ఊహిస్తున్నాను. కారణం ఏంటంటే దాంట్లో ఉన్న టెక్నికాలిటీస్, సిస్టమ్స్. ఇప్పుడు మనం కారు కొనుక్కుందాం అని వెళ్తామండి, మారుతి 800 కొనుక్కోవడానికి ఇన్నోవా మీరు మంచి కారు కొనుక్కోవడానికి ఉన్న డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయలేకపోతే మనం ఏమి చెప్పలేం. ఏదైనా కారే కొనుక్కోవడానికి వెళ్ళాం, మనం కారు కొనుక్కోవడానికి వెళ్తే దానికి డిఫరెన్స్ మనం ఏం చెప్పలేం. అందువల్లే ఇవాళ మనకున్నటువంటి ఆ 1670 కోట్లు ఏదైతే ఉందో ప్రధానమంత్రి గారు తీసుకున్నారంటే, ఫ్రాన్స్ వెళ్లినప్పుడు వాళ్ళు వివరించడం, డస్టల్ కంపెనీ గాని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ దేశ ప్రధాని గాని మా దేశంలో ఉన్నటువంటి మనకు సంబంధించిన యుద్ధ విషయాల్లో, దానికి సంబంధించిన యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రి కొనుగోలు విషయంలో కానీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. దానికి సంబంధించిన విషయంలో వాళ్ళు మాట్లాడటంతో తప్పకుండా ఇది బాగుంది అని చెప్పేదాని గురించి యాక్సెప్ట్ చేశారు. కానీ వీళ్ళు ఎవరిని పక్కన పెట్టలా, ఎవరిని కూడా కాదనుకుని ముందుకు పెట్టారు కదా. బెంగళూరులో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థని పక్కన పెట్టి 12 రోజుల ముందు పుట్టిన అంబానీకి ఇచ్చారని కదా వాదన. హాల్ నో డౌట్ ఎక్స్ట్రా ఆర్డినరీ కాదండి. ఇప్పుడు ఒక విషయం మూర్తి గారు, భారతదేశంలో వాణిజ్యంకి సంబంధించిన విధానంలో, హెచ్ఏఎల్ కి సంబంధించిన ఏంటంటే వాటికి సంబంధించిన విధానాల్లో అద్భుతమైనటువంటి తయారీ సంస్థ హాలు. దాన్ని అసలు మనం మాట్లాడడానికి ఎక్కడ అవకాశం లేదు. కానీ ఏంటంటే వాటికి సంబంధించినటువంటి బిజినెస్ కు సంబంధించిన విషయాల్లో డస్సర్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని? మన అనిల్ అంబానీని పెట్టుకున్నారు. కాంట్రాక్ట్ లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఆప్షన్ గా రిలయన్స్ తీసుకోమని. లాభాల్లో మిగిలిన మాకు వేరే ఆప్షన్ లేదని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ చెప్పారు. దీదేన్ ప్రెసిడెంట్. తెలుగుదేశం నాయకులు దినకర్ లంకతో మాట్లాడదాం. దినకర్ గారు, సో సుప్రీంకోర్టు డైరెక్షన్ మీరు ఎట్లా చూస్తారు? ఇప్పటి వరకు 40 సంవత్సరాల వరకు కూడా, ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయల బోఫోర్స్ అనేటటువంటి దాన్ని ఈ వినేవాళ్ళం డిఫెన్స్ కి సంబంధించి. ఇవాళ 40,000 కోట్ల రూపాయల రాఫెల్ డీలు, 120,000 కోట్లు మెయింటెనెన్స్ కి సంబంధించినటువంటి కాంట్రాక్టు. దీనికి సంబంధించినటువంటి అంశం ఇక బోఫోర్స్ ని పక్కకి నెట్టేసేటటువంటి భవిష్యత్ పరిణామాలు కనపడుతున్నాయా అనేటటువంటి ఒక ఆందోళన అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు కేంద్ర అటార్నీ జనరల్ అప్పీల్ చేసినప్పటికీ కూడా తప్పనిసరిగా సీల్డ్ కవర్లో, మీరు సీక్రెట్ క్లాజ్ అన్నప్పటికీ కూడా జుడిషియరీ ముందు మీరు పెట్టవలసిందే సీల్డ్ కవర్లో అనేటటువంటి మాట మాట్లాడారంటే, ప్రైమాఫేసి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏదైతే సబ్స్టాన్షియల్ అండ్ కొరాబరేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని నమ్మితేనే కోర్టు ఆ నిర్ణయం తీసుకుంటుంది. అందులో డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి. అయితే దీనికన్నా ముందు మీరు గనక గమనించినట్లయితే సెప్టెంబర్ 11, 2018 ఇప్పటి వరకు అవినీతి మచ్చలు లేని, ఎటువంటి చెడు లేనటువంటి బీజేపీ మాజీ నాయకులు అయినటువంటి యశ్వంత్ సిన్హా గారు, అరుణ్ సౌరి గారు,
వారితో పాటు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు వీళ్ళు ఇప్పటికే సిబిఐకి దాదాపు ఒక 35-40 పేజీలు విత్ ఎవిడెన్స్ ఎనెక్స్ నేను మొత్తం కూడా ప్రతి పేజీ కూడా నేను చదవడం జరిగింది, వారు సబ్మిట్ చేయడం జరిగింది. దానిలోనే ఉన్నటువంటి అంశాలని కనుక క్షుణ్ణంగా మీరు కనుక చూసినట్లయితే స్పష్టంగా కుట్ర కోణము ఒకటి ఆవిష్కృతం అవుతా ఉంది. ఇది 2007లో ప్రారంభమైనటువంటి రాఫెల్ డీల్కి సంబంధించినటువంటి భారతదేశానికి ఒక రక్షణ సంపత్తికి కావాలి అనేటటువంటి నేనుతో తీసుకుని 126 యుద్ధ విమానం రఫేల్ యుద్ధ విమానాలు తీసుకోవాలని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసింది. దానికి మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ని అలాగే ఫ్రాన్స్లో ఉన్నటువంటి డసాల్ట్ కంపెనీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల ద్వారా ఒక అగ్రిమెంట్ ఎంటర్ కావడానికి దానికి టెక్నికాలిటీస్ అవన్నీ కూడా మూవ్ అయ్యి 2012 నుంచి 2014 మధ్యలో దాని పూర్తి స్థాయి అగ్రిమెంట్ కావడానికి కావాల్సినటువంటి నిర్ణయాలన్నీ అయిపోయినాయి. పూర్తి స్థాయి మేక్ ఇన్ ఇండియా అది ఏదైతే ఉందో ఆ రఫేల్ డీల్కి సంబంధించినటువంటి ఆ రఫేల్ యుద్ధ విమానాలు ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగేటటువంటి వాటికి అవసరమైనటువంటి 90% కాంట్రాక్ట్ కి అగ్రిమెంట్ కి సంబంధించి పూర్తయింది. 70% డెసల్ట్కి 30% హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి షేర్ అనేటటువంటి 2014కి పూర్తయింది. ఈ లోపల ఎన్నికలు రావటం, ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వం మారటం జరిగింది. 2015 ఫిబ్రవరిలో అసలు కథ మొదలైంది. ఫిబ్రవరి ఏప్రిల్ మధ్యలో మొదలైంది. ఏదైతే ఈ 35 పేజీలు కనుక మీరు ఒకసారి చదివినట్లయితే అనిల్ అంబానీ గారితోటి గౌరవ ప్రధాని మోడీ గారు డిఫెన్స్ రంగంలోకి రమ్మనేటటువంటి విధంగా అతనితో మాట్లాడటం జరిగిందని, దానిలో భాగంగానే ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి సంస్థ ఒక దాన్ని ఆయన దాని లోపల షేర్స్ ఫస్ట్ ఇనిషియల్గా 17.7% 2015లో కావటం 2016కి దానికి దాదాపు ఒక 37% వరకు పెంచుకున్నారు. ఆ సంస్థని ఇనిషియల్గా ఉన్నటువంటి ఆ షేర్స్ని పెంచుకున్న తర్వాత కంపెనీ పేరు మార్చుకోవటం జరిగింది. ఇనిషియల్గా ఉన్నటువంటి కంపెనీ పేరు పిప్పావ్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటటువంటి సంస్థ, దానిలో 17.7% 4 మార్చి 2015 తీసుకున్నారు. 16 జనవరి 2016కి 36% జరిగింది. అయితే ఈ డేట్లకు మధ్య ఉన్నటువంటి ఏంటి మతలబు అంటే ఫిబ్రవరి 2015 నుంచి జనవరి 16 మధ్యలో ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. అప్పటికే డసాల్ట్కి హెచ్ఏఎల్కి సంబంధించినటువంటి అంశం ఒక కొలికి వచ్చేసినటువంటి పరిస్థితుల్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రాన్స్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి డసాల్ట్ని అక్కడ ఉన్నటువంటి అప్పటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో హొలాండ్ని ఆయన్ని కన్విన్స్ చేసి అనిల్ అంబానీ కూడా ఆ రోజు ప్రధానమంత్రి వెళ్ళినటువంటి బృందంలో ఉన్నారు. దురదృష్టవశాత్తు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పారేకర్ గారు లేరు, అలాగే విదేశాంగ శాఖ మంత్రి గారు లేరు. ఏదైతే అక్కడ ఈ వ్యవహారం గురించి మాట్లాడి దీని గురించి ఒక ప్రకటన ఇచ్చే టైంలో ఫిష్ షాప్ని గోవాలో పారేకర్ గారు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇది ఆ డేట్ల మధ్య ఉన్నటువంటి ఒక మతలబు. ఈ ఏదైతే వీరు ఫ్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత డసాల్ట్ కంపెనీని స్పష్టంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళకి కాన్వర్ట్ పొజిషన్ అయింది. ఏదైతే హొలాండ్ గారు చెప్పారో ఇవాళ ఈ డాక్యుమెంట్స్ మొత్తం కానీ ఈ డేట్స్ని మీరు కనుక పరిశీలించినట్లయితే వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే సంకట పరిస్థితి, వాళ్ళు ఈ రఫేల్ యుద్ధ విమానాలు మాత్రమే తయారు చేసి భారతదేశానికి ఏదైతే వాళ్ళు హొలాండ్ అప్పటి అధ్యక్షుడు సహచరి తీసిన సినిమాకి ఒక ఆరోపణ ఉంది. సరే అది దాని తర్వాత చర్చిద్దాం. దీని సీరియస్ మ్యాటర్కి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఏదైతే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే రక్షణ మంత్రి కానీ ఇతరత్ర బీజేపీ నాయకులు కానీ చెప్పేది ఏంటంటే మాకు సంబంధం లేదు అంబానీ కంపెనీతో, అప్పటి అధ్యక్షుడు ఆ రకంగా చేస్తుంటారు, ఇక్కడ సంబంధం లేదు, ఫ్రెంచ్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది, దసా డిసైడ్ అయి ఉండొచ్చు. ఆ ఫ్రెంచ్ కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ హొలాండ్ గారే ఇప్పుడు వారు ప్రకటించారు స్పష్టంగా మాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఎందుకు లేకుండా పోయిందంటే మీరు అనిల్ అంబానీ పెట్టుకోవాలి అనేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, ఇండియన్ గవర్నమెంట్ చెప్పడమే కాదు, ఇంకోటి నేను చెప్తాను దానిలో ఆరోపణే కాదు, ఇంకోటి దానిలో సబ్స్టాన్షియల్ అండ్ కొరాబరేటివ్ పాయింట్ ఏంటంటే దానిలో మీరు కనుక గమనించినట్లయితే ఏదైతే ఆ మాట అనే సమయానికి డీల్ కి సంబంధించి రక్షణ శాఖ మంత్రి లేకపోవటం ఆ బృందంలో ఈ 2015 నుంచి 2016 మధ్యలో ఆ షేర్స్ కొనుక్కున్నటువంటి కంపెనీకి సంబంధించిన అనిల్ అంబానీ అక్కడ ఉండటము, డసాల్ట్ తోటి ఆయనకి సంబంధం ఏర్పడటము,
సంబంధం ఏర్పడేటానికి క్రమంలో డసాల్ట్ కంపెనీకి కూడా ఒక కంపల్షన్ వచ్చింది. ఏమొచ్చిందంటే ఈ 126 రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి చేయటం మాత్రమే వాళ్ళ యొక్క కర్మాగారం యొక్క పని, వేరే ఆర్డర్లు ఏమి లేవు. ఆ అసక్తిని వీళ్ళు మెటీరియల్ ఇచ్చేసుకొని ఏదైతే అనిల్ అంబానీ రామ్ కోటే గారు మీ భారతీయ జనతా పార్టీలోనే సీనియర్ నాయకులు యశ్వంత్ సిన్హా, అరుణ్ చౌరీ ఇచ్చినటువంటి ఆధారాలని లంకా దినకర్ బయట పెడుతున్నారు. వాళ్ళు ఇచ్చిందంటే సిబిఐకి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు కాపీని మీరు ఇప్పుడు చెప్తున్నారు. మూర్తి గారు, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను సబ్జెక్ట్ లోకి వెళ్తాను, తప్పకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లి విదేశాల్లో వ్యవహారాలన్నీ కుదుర్చుకొస్తున్నారు. దినకర్ను పంపించట్లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులను ఎవరిని పంపించట్లా, ఇక్కడుండే మన మినిస్టర్స్ ఎవరిని పంపించట్లా, ఆయన వెళ్ళి చేసుకొస్తున్నాడు. చేసుకొస్తే ఇదేమో అభివృద్ధి. ఇలా ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలు చాలా విపరీతమైనటువంటి అవినీతి జరిగింది, దీనికి సంబంధించిన రాష్ట్రంలో విపరీతమైన అవినీతి జరిగింది అని చెప్పి ఎవరైతే ఆయన దగ్గర దరిదాపుగా 3 సంవత్సరాలుగా పనిచేసినటువంటి అజయ్ కల్లం గారు కానీ లేకపోతే మన ఈయన కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో చేస్తున్నారు. అదే ఆయనతో పాటు ఇంతకుముందు ఆ ఢిల్లీలో అధికార ప్రతినిధిగా పనిచేసిన ఒడ్డే సావనది శ్రో గారు ఇంత దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడ జరగలేదని చెప్పి చెబుతున్నారు. ఇట్లాంటి విధానంలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి రఫేల్ గురించి అసలు వాళ్ళకి ఏం అవగాహన ఉందండి? దేశం గురించి ఆలోచన మాట్లాడితే గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గూగుల్ వాళ్ళు చూసేటప్పుడు తెలుగు వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళు చూసే టీవీలో కాదు మూర్తి గారు, దరిదాపుగా 10 కోట్ల మంది తెలుగువాడు ఉన్నటువంటి ప్రాంతంలో వీళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి విధానంలో దేశం మొత్తంలో ఏదో ఇదేదో చాలా పెద్ద దుర్మార్గం జరిగిపోయింది అని అంటున్నారు. సుప్రీం కోర్టుకి నిజాలు తెలియాల్సిన సమయం ఆసన్నమైంది, ప్రజలకు అవసరమైంది, రాహుల్ గాంధీకి నోటికి కళ్యం పట్టే అవసరం ఆగుతారు. కారణం ఏంటంటే విమర్శ ఏంటంటే పార్లమెంటరీ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయట్లేదు మీరని, మోడీ గారు కూడా అవినీతి చేస్తున్నారని చెప్పడం కోసం ఇవాళ దినకర్ చేస్తున్న విధానం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఏపీసీని ఏర్పాటు చేయడానికి ఏంటి అభ్యంతరము అని అంటే ఎట్టి పరిస్థితుల్లో అంత ట్రాన్స్పరెంట్ ఉంటే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. యుద్ధానికి సంబంధించిన విషయాల్లో ఎవరు కూడా దీనికి సంబంధించి దేశానికి సంబంధించిన భద్రత విషయంలో వీఆర్ ఇప్పుడు సుప్రీం కోర్టు కనుక అత్యున్నత న్యాయస్థానం అడిగినప్పుడు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ వేరే రామ్ కోటే సార్ ప్రొఫెసర్ గారు కూడా ఇందాక చెప్పిన ఇంట్రడక్షన్ రిమార్క్స్ లో ఏంటంటే రఫేల్ యుద్ధ విమానం సాంకేతిక పరిజ్ఞానము, అందులో మీరు ఎలాంటి వెపనరీ పెడతారు, ఎలాంటి ఎక్విప్మెంట్ పెడతారు, ఎంత పైకి ఎగురుతుంది, ఎంత టార్గెట్ లో ఉన్న విమానాన్ని కొడుతుంది, ఇలాంటి దేశ రహస్యాలను ఎవరు అడగట్లేదు. మీరు ఎంత కొన్నారు, ఎందుకు కొన్నారు, దాని ప్రాసెస్ ఏంటి, 560 కోట్ల విమానం 1676 కోట్లు ఎందుకయింది, ఆ వివరాలు ఏంటని అడిగితే మీరు సీక్రెట్ ప్యాక్ట్ లో అని చెప్పినప్పటికీ కాకుగైతే మీరు ఇచ్చి తీరాలి కదా. రక్షణ ఒప్పందాల వివరాలన్నీ ఆర్థికపరమైన అంశాలు కాకుకి ఇచ్చి తీరాలి కదా, ఎందుక సీక్రెట్ ప్యాక్ట్ అవుతుంది. చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడతాం. సరే గారు, సార్ రామ్ కోటే గారు ఆర్గ్యుమెంట్ విన్నారు విన్నాను. రామ్ కోటే గారి ఆర్గ్యుమెంట్ లో మొదటి పాయింట్ ఏంటంటే ఇది దేశ భద్రత సంబంధించిన అంశాలు చెప్పలేము అని అంటాడు. రాహుల్ గాంధీ గారు అసలు కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంటే లేదన్నాడు. రాహుల్ గాంధీ అన్న తప్పు, ఎస్ కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ ఉన్నమాట నిజం, కానీ మీరు కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ చదవండి, అందులో ఏమని ఉందంటే ఆపరేబిలిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధి ఆర్ దట్ కాంప్రమైజెస్ నేషనల్ సెక్యూరిటీ, ఇవి చెప్పకూడదన్నది కానీ ధర చెప్పకూడదని కానీ ఆఫ్సెట్ పార్ట్నర్ గురించి చెప్పకూడదని కానీ ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఒకటి. రెండు, ఫ్రెంచ్ ప్రభుత్వమే ప్రకటించింది భారతదేశం చెప్పదలుచుకున్న విషయాల్ని చెప్పుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు అని. ఇక రెండవ ఆర్గ్యుమెంట్ రామ్ కోటే గారిది ఏంటంటే
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చాలా అద్భుతమైన కంపెనీ అన్నాడు. దానికి నిజంగా ఆయనకు అభినందనలు. ఎందుకంటే బీజేపీ కేంద్ర నాయకులు హెచ్ఏఎల్ పనికిమాల కంపెనీ, దానికి ఆర్డర్ ఇస్తే ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటారు. రామ్ కోటే గారు హెచ్ఏఎల్ మెచ్చుకున్నారు, చాలా సంతోషం. కానీ దసావ్ కంపెనీ డిసిషన్ ఇది మా ప్రభుత్వ డిసిషన్ కాదు అని అంటున్నారు. ఇది నిజమా? మా ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు ప్రెసిడెంట్ హాలాండ్ చాలా క్లియర్ గా చెప్పాడు, వీ హావ్ నో చాయిస్, అనిల్ అంబానీని చూస్ చేసుకోమని భారత ప్రభుత్వం చెప్పింది అన్నారు. దీన్ని ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు కానీ డసావ్ కంపెనీ కానీ హాలాండ్ చెప్పింది తప్పు అని ఇంతవరకు అనలేదు. అంటే అర్థం హాలాండ్ చెప్పింది రైట్ అన్నట్టే కదా. ఇక రెండవది ఎరిక్ ట్రేపియర్, అంటే ఏప్రిల్లో నరేంద్ర మోడీ గారి కొత్త డీల్ ప్రకటించే 3 రోజుల ముందు, మీరు గూగుల్లో కావాలంటే కొట్టండి ఎరిక్ ట్రేపియర్ స్టేట్మెంట్ అంటే దొరుకుతుంది. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చీఫ్ తోని, ఫ్రాన్స్ లో భారత రాయబారితో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కాంపిటెన్స్ ను పొగుడుతూ మేము ఆ హెచ్ఏఎల్ తో మేము ఒప్పందాన్ని దాదాపు ఖరారైంది అని చెప్పాడు. మరి ఆ తర్వాతనే హెచ్ఏఎల్ పనికి మారిందని దసావ్ ఎట్లనుకుంటుంది? 4, హెచ్ఏఎల్ చీఫ్ అయిన ఐ థింక్ కె సువర్ణరాజు అనుకుంటాను, ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే హెచ్ఏఎల్ కు దసావ్ కు మధ్య వర్క్ అగ్రిమెంట్ కూడా కుదిరింది అని చెప్పాడు. మరి ఆ వర్క్ అగ్రిమెంట్ బయట పెట్టమనండి, ఫైల్స్ నిజంగా కుదిరిందో లేదో తేలిపోతుంది కదా. అంటే హెచ్ఏఎల్ తో ఒప్పందం కుదిరింది అని ఆయన చెప్తున్నాడు. తర్వాత హెచ్ఏఎల్ దసావ్ కలిపి దసావ్ వచ్చి బెంగళూరులో హెచ్ఏఎల్ ఫెసిలిటీని విజిట్ చేసి చాలా అద్భుతమైన ఫెసిలిటీ అని కితాబిచ్చింది. ఇవన్నీ అయినాక కూడా హెచ్ఏఎల్ దసావ్ ఎందుకు వదులుకుంటుంది? ఒకటి, ఇక అనిల్ అంబానీకి ఏమైనా డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ లో కెపాసిటీ ఉందా? ఆయన డిటర్జెంట్లు కూడా తయారు చేయలేదు. అనిల్ అంబానీకి చెందిన 4 కంపెనీలు, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్, ఈ 4 కంపెనీలు బ్యాంకులకు 100,000 కోట్ల అప్పులున్నాయి. ల్యాండ్ అక్విజిషన్ చేస్తే ల్యాండ్ అక్విజిషన్ కూడా డబ్బులు కట్టలేని ఫైనాన్షియల్ కండిషన్ లో అనిల్ అంబానీ కంపెనీలు ఉన్నాయి. అనిల్ అంబానీకి చెందిన ఎగ్జిక్యూటివ్లు 2G స్పెక్ట్రమ్ కేసులో కోర్టులు చుట్టు తిరుగుతున్న సమయంలో అనిల్ అంబానీ దసావుకు పార్ట్నర్ అయ్యాడు. అంటే మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ అమాయకం అనుకుందామా? ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ ఆఫ్సెట్ పార్ట్నర్ అంటారు, అంటే ఇండియాలో ఈ పార్ట్నర్షిప్ ధర ఇవాళ అనిల్ అంబానీకి 21,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వచ్చాయి. మొత్తం 37 కోట్లయ్యి. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ గైడ్ లైన్స్ ను 5 రోజులు, అంటే అగ్రిమెంట్ కుదిరిన 5 రోజులకు మార్చారు. ఏమని మార్చారు తెలుసా? అంతకు ముందున్న దాంట్లో ఇండియన్ పార్ట్నర్ అనేది కోర్ మ్యానుఫాక్చరింగ్ చెయ్యాలని ఉంది, దాన్ని తీసేసి సర్వీసెస్ చేయొచ్చు అని చెప్పి మార్చారు. అంటే ఎందుకంటే అనిల్ అంబానీకి కోర్ మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీ లేదు కనుక అనిల్ అంబానీ చాతనైనా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అని చెప్పి మార్చారు. అంటే ఇది యాక్సిడెంటల్ గా జరిగిందా? 5 రోజుల్లో మార్చడం. తర్వాత 2015లో మోడీ గారు కొత్త డీల్ ప్రకటించిన తర్వాత డిఫెన్స్ రూల్స్ ను మార్చి ఆఫ్సెట్ పార్ట్నర్ ఎవరో ముందే చెప్పాలి అని గతంలో ఉంది. 2005 నాటి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఆఫ్సెట్ పార్ట్నర్ అనేది అగ్రిమెంట్ సైన్ కాక ముందే చెప్పాలని. దాన్ని ముందే చెప్పాల్సిన అవసరం లేదు, తర్వాత డిలేడ్ గా చెప్పవచ్చు అని మార్చారు. ఇవన్నీ చేసి అసలు ఏమీ లేదు అంటే ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ఇక మూడవది, రామ్ కోటే గారు అనేది కాస్ట్ పెరిగింది, అంతకుముందు మారుతి కార్ అనుకున్నాం, ఇప్పుడు ఇన్నోవా అనుకున్నాం. రామ్ కోటే గారు తెలవాల్సిందంటే అప్పుడు రఫాలే, ఇప్పుడు రఫలే, మారుతి ఇన్నోవారా గారు చేంజ్ కాలే బ్రాండ్. ఒకవేళ చేంజ్ అయితే అంతకుముందు రాఫెల్ తో పాటు యూరో ఫైటర్ అనే మరో కంపెనీ సాధిస్తాయి. కేవలం ప్రైస్ దగ్గరే రాఫెల్ విజయం సాధించింది, యూరో ఫైటర్ పక్కకు పోయింది. మరి ఒకవేళ కొత్త డీలే అయితే మళ్ళీ యూరో ఫైటర్ ను కూడా ఫైనాన్షియల్ బిడ్ సబ్మిట్ చేయాలని అనాలి కదా, మీరు ఎందుకనలేదు? మరి తర్వాత ప్రెసిడెంట్ హాలాండ్ నరేంద్ర మోడీ కుదిరిన జాయింట్ స్టేట్మెంట్ లో ఇది కూడా గూగుల్ లో దొరుకుతుంది, సేమ్ కాన్ఫిగరేషన్ తో మేము యుద్ధ విమానాలు కొనబోతున్నాం అని చెప్పాడా లేదా? మరి సేమ్ కాన్ఫిగరేషన్ తో కొంటామని భారత ప్రధాని ఫ్రెంచ్ అధ్యక్షులు అగ్రిమెంట్ చేసుకున్నాక దీన్ని ఎవరు ఉల్లంఘించారు? ఈ జాయింట్ స్టేట్మెంట్ కూడా రామ్ కోటే గారు చెప్పాలి. రామ్ కోటే గారు, డాక్టర్ నాగేశ్వర్ గారు
నేను చాలా సంతోషపడుతున్నాను. మీరు ఏంటంటే పూర్తిగా గూగుల్ని పూర్తిగా యాంటీగా రాసిన వార్తనే మీరు చూస్తున్నారు. మనకి డిఆర్డిఓ చీఫ్ గా ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి ఒక దేశభక్తులు ఇప్పుడు ఆంధ్ర సతీష్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు. మీరు ఏమనుకోకుండా నేను అపాయింట్మెంట్ తీసుకుంటా, దయవుంచి మీరు పర్సనల్ గా రండి ఒకసారి డిఆర్డిఓకు తీసుకెళ్లి మిమ్మల్ని తీసుకెళ్లి కూర్చోబెడితే రక్షణ ఒప్పందాలు ఏ విధంగా ఉంటాయి, రక్షణ ఒప్పందాల్లో దాగున్నటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తారు, దానికి సంబంధించి ఎలా ఉంటుందని దానికోసం కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే నేను కారు కొన్నామంటే కారు మారుతి కారు కొన్నామంటే ఇది కారు అది కారే, దాని రెండు కారులే, కానీ కారుకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. అన్నప్పుడు దాన్ని ఎందుకు చూపించలేదు అని అంటున్నారు. రెండోది ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటికల్స్ తప్పు ఉన్న సంస్థను ఎవరు మాట్లాడలే, అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడలే. కాదే ఏంటంటే వ్యాపార ఒప్పందాలు, రక్షణ ఒప్పందాలు, వ్యాపార ఒప్పందాలు అయినప్పుడు నాగేశ్వర గారు దైవంచి అర్థం చేసుకోండి, రక్షణ ఒప్పందాలు వ్యాపార ఒప్పందాలు అయినప్పుడు దానికి సంబంధించిన విధానంలో కొన్ని పారదర్శకమైన విషయాలు కొన్ని ఉంటాయి. 15% 10% ఏదైతే గవర్నమెంట్ యాక్సెప్టెడ్ పర్సంటేజ్ లాభాలు ఉన్నాయో అది నసాల్ వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు. వీఆర్ నోవే కనెక్టెడ్ ఏమైనా కూడా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కమిటీ అడిగింది కాబట్టి కవర్ లో ఇచ్చినప్పుడు ప్రధాన శిక్షించడానికి భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఒకటి, దేశభక్తుల పార్టీ ఒకటి, రామ్కోటే గారి పార్టీలో దేశ రక్షణకి సంబంధించిన ఆయుధాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో దేశ రక్షణ దేశ భద్రతకి సంబంధించిన ఆయుధాలు కొనుగోలు చేసే నేపథ్యంలో గవర్నమెంట్ టు గవర్నమెంట్ G2G అగ్రిమెంట్ జరిగినప్పుడు మీరు చిన్న ఉదాహరణ తీసుకోండి, ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకోండి. సపోజ్ పట్టిసీమలో పోలవరంలో అనుకోండి, పోలవరం ప్రాజెక్టులో మెయిన్ కాంట్రాక్టర్ తనకు నచ్చిన సబ్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం కూడా కుదరదు వితౌట్ అప్రూవల్ ఫ్రమ్ ది గవర్నమెంట్. మీరు సబ్ కాంట్రాక్టర్ మారిస్తేనే గట్కరీ కూర్చోబెట్టి మార్చారు, కాంట్రాక్టర్ ఎవరు మారాలి సబ్ కాంట్రాక్టర్ మారాలని. అలాంటి దేశ భద్రతకి సంబంధించిన విషయంలో ఎవడెవడో మాట్లాడేసుకున్నాడు, మాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుందండి, ఎలా కుదురుతుంది? రెండోది దసాల్ కంపెనీకి సంబంధించి ఒక విషయం గ్రహించాల్సిన కంపెనీకి సంబంధించి మీరు మాట్లాడే చాలా బాగుంటుంది. మన దేశానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మీరు డాక్టర్ నాగేశ్వర గారు ఏమన్నారంటే మీరు ఏదో గూగుల్లో చూశారు, గూగుల్లో చూసిన గూగుల్ కాదండి, గూగుల్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే, కానీ ఆయన చూసిన కాగితాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్న డాక్యుమెంట్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ వాళ్ళ యొక్క ఒప్పందాలకు సంబంధించినటువంటి పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. రెండు, దసో కంపెనీకి సంబంధించిన దసో కంపెనీకి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ కూడా నేను చూసా. దసో కంపెనీకి సంబంధించినటువంటి అలర్ట్స్ నాకు వస్తాయి, గూగుల్ అలర్ట్స్ ఎప్పటి నుంచో దసో యాన్యువల్ రిపోర్ట్స్ లో కూడా ఉన్నాయి, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంత కొన్నారు అనేది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మీరు కాన్ఫిడెన్స్ లో అంటున్నారు, అక్కడ గవర్నమెంట్ ఓపెన్ చేసింది, దసో కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్ లో ఉన్నాయి. రెండు, అనిల్ అంబానీకి సంబంధించి మీరు చెప్పిన దాన్ని బట్టి, దసో కంపెనీ చెప్పిన దాన్ని బట్టి అక్కడ విమానాలు తయారు చేయడానికి దిగడానికి అంబానీ సంస్థకి భూములు ఉన్నాయి కాబట్టి మేము ఒప్పందంలో కుదుర్చుకున్నాం అని అన్నారు. కానీ ఒప్పందంలో కుదుర్చుకునే టైంకి అనిల్ అంబానీకి భూములు లేవు, ఆ తర్వాత భూములు ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటి సార్ గారు తర్వాత చెప్పచ్చు, ప్రొఫెసర్ గారు ఒక సెకండ్, దినకర్ లంక ఓకే మీరు చెప్పండి, మీరు చెప్పండి ప్లీజ్ గో హెడ్ నన్ను చేసి దినకర్ మీరు మాట్లాడదు కానీ ప్రొఫెసర్ గారు బయట ఉన్నారు కాబట్టి ప్రొఫెసర్ గారికి. ఎస్ ప్రొఫెసర్ గారు, మూర్తి గారు నేనంటే ఒక తెలివి తక్కువ జర్నలిస్ట్ ను ఏదో గూగుల్లో చూసి మాట్లాడుకుంటాను. రామ్కోటే గారు నేను చెప్పిన దాన్ని క్వశ్చన్ చేస్తూ ఏదైనా ఒక్క డాక్యుమెంట్ చూపెట్టవాలి, ఒక్క డాక్యుమెంట్ ఆయన చెప్పిందంతా డాక్యుమెంట్ ఏదైనా ఒక డాక్యుమెంట్ మా మన టీవీ 5 స్క్రీన్ పైన చూపెట్టవాలండి, ఐ విల్ అప్రిషియేట్. రెండు, దేశభక్తి పైన ఎవరికి పేటెంట్ అవసరం లేదు, అందరము దేశభక్తులమే, రామ్కోటే గారు దేశభక్తులే, నాగేశ్వర్ దేశభక్తులే. ఇక మూడు,
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు, గూగుల్ అనేది సమాచారం ఉండదు, సమాచారం చూపిస్తుంది. నేను కోట్ చేసింది ఏంటి, ఎరిక్ ట్రాపియర్ ప్రెస్ కాన్ఫరెన్స్ 3 డేస్ బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ విజిట్. ఇది పోనీ గూగుల్ చూపెట్టకపోతే రామ్ కోటే గారిని చూపెట్టమనండి, నాకే అభ్యంతరం లేదు. ఇక రెండు, ప్రెసిడెంట్ హాలాండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీల మధ్య కుదిరిన జాయింట్ స్టేట్మెంట్. 3, దసా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. 4, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ రూల్స్ చేంజ్ అయినవి. ఇవన్నీ మీరు అన్నట్లు పబ్లిక్ డాక్యుమెంట్స్ లేదా అఫీషియల్ డాక్యుమెంట్, వాటిని గూగుల్ చూపెడుతుంది. ఇప్పుడు నా ఇల్లు ఎక్కడ ఉందంటే గూగుల్ ఎర్త్ చూపెడుతుంది, అంటే అర్థం గూగుల్ ఇల్లు కాదని, నా ఇల్లే అది కూడా తెలియకపోతే రామ్ కోటే గారు ఏం చేయాలి? గూగుల్ చెప్పారు నాగేశ్వరరావు గూగుల్ ఇంట్లో ఉన్నట్టుంటది. ఇప్పుడు మారుతి కారు కొనే బదులు ఇన్నోవా కారు కొన్నాము అని అంటే తప్పులేదు, కానీ మారుతి కారుని ఇన్నోవా కారుగా మభ్య పెట్టే ప్రయత్నం జరగకూడదు. ఇక్కడ పాయింట్ అది జరిగినటువంటి పరిణామాలు గమనించినట్లయితే, ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్లు సిఇఓ ఏది డసాల్ట్ సిఇఓ మిస్టర్ ఎరిక్ టాపియర్ అండ్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చైర్మన్ ఆఫ్ హాల్, ఈ ముగ్గురు సంయుక్తంగా 25 మార్చి 2015 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. 25 మార్చి ఏంటి పూర్తి స్థాయిలో ఏమి కంప్లీట్ అయ్యింది, అగ్రిమెంట్ ఏమైంది అనేటటువంటి దాన్ని పెట్టడం జరిగింది. ఇంకొకటి, దినకరు ఇష్టం వచ్చినట్టు మొత్తం మాట్లాడేశారు అనేటటువంటి నా మీద కూడా ఇండివిజువల్ కామెంట్ చేశారు. ఇందులో ఒక్క ముక్క కూడా నాకు సంబంధించింది కాదు. ఎవరైతే నిబద్ధత కలిగినటువంటి వాజ్పేయి గారి దగ్గర అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలు చేసి స్వచ్ఛీలుగా ఉన్నటువంటి యశ్వంత్ సిన్హా గారు, అలాగే ఆయన డిజిన్వెస్ట్మెంట్ మినిస్టర్ అరుణ్ సౌరి గారు, వారు సిబిఐ ఏమన్నారంటే ఏమండి, ఇప్పుడు మనం మాట్లాడుతుంది రాఫెల్ డీల్ గురించి, దాని గురించి చాలా సార్లు మాట్లాడాం, సమయం వృధా చేయండి. నేను ఆయన అన్నా కానీ దాని జోలికి నేను పోను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు హిజ్ ట్రాప్. దాని గురించి చాలా మాట్లాడుకున్నాం, ఇంకో వేదికలో మాట్లాడుకున్నాం, వెరీ క్లియర్. ఇక్కడ ఇక్కడ ఇందులో ఒక్క పేపర్ కూడా ఒక్క మాట కూడా నాది కాదు. ఇప్పుడు నేను చెబుతున్నా ఈ మాటలు నావి కావు. ఈ మాట ఆయన మాట్లాడటం గారు, మీరేదో తప్పు చేసినట్టే నేను మాట్లాడలేదు. మీరు కనుక ఇప్పుడు మాట్లాడితే తప్పు చేసినట్టే ఒప్పుకున్నట్టే, మీరు 5 నిమిషాలు ఓపిక ఉండండి. ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఇప్పుడు ఇందులో ఒక్క పాయింట్ కూడా నేను తయారు చేసింది కాదు, నేను గూగుల్ నుంచి కూడా తీసుకోలేదు. సిబిఐకి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో ఆ లీగల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీని మీద ఛార్జ్ షీట్ వేయండి ప్రైమ్ మినిస్టర్ మీద. ఇందులో బాధ్యులు ఉన్నటువంటి వాళ్ళందరినీ సిబిఐ ఎంక్వైరీ చేయమని, ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి సచ్చీలైనటువంటి నాయకులు మాజీ కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించింది. ఇంకొకటి, ఇందాక మాట్లాడుతూ రాఫెల్ డీల్కి సంబంధించినటువంటి అంశం ఉందో, సరే డజాల్ట్ ఏదైతే హాల్ కన్నా మంచి కంపెనీ అనుకున్నటువంటి అనిల్ అంబానీ గారి కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించి ఫార్మేషన్ కూడా మీకు ఎన్ని రోజుల ముందు జరిగిందండి? 5 డేస్ ముందు జరిగింది. 5 డేస్ ముందు జరిగినప్పుడు కూడా మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించవచ్చు, ఇందులో ఏమైనా పెనుమార్పులు సంభవించినాయి అంటే ఏమీ లేదు. కాస్ట్ ఆఫ్ ఇనిషియల్ పర్చేజ్ ఒకటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి, లైసెన్స్డ్ ప్రొడక్షన్ ఏదైతే గతంలో ఉన్నాయో అవే అంశాలతోటి ఇక్కడ ఈ ఏర్పడింది. మీరు రైట్ చేసినవన్నీ టెక్నికల్ ఇష్యూస్ బాగున్నాయి, కానీ నేను ఒక లేమెన్ గా రామ్ కోటయ్య చెరువు నేను ఒకటే అడుగుతున్నా, వారికే ఇది అయితే నా పాయింట్ కాదండి, ఇది కూడా నా పాయింట్ కాదు, నేను ఇందులో ఏది లేదు. ఒక పాయింట్ ఏంటంటే ఆన్ ద డేట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అంటే ఈ కాన్స్పిరసీ ఏ డేట్ అయిందో అది దాన్ని అఫెన్స్ అన్నారు. మిస్టర్ అంబానీ డిడ్ నాట్ ఓన్ ఎనీ కంపెనీ
engaged in the manufacture of the products and the services mentioned in the list of the products and service eligible for the discharge of the offset obligation. I got it. Ram Gowda garu, inta sankethika paramaina deep analysis kaakunda oka layman ga memmulni okka question adugutunna nenu. అది దశా కంపెనీ తీసుకుంది అనిల్ అంబానీది మాకు సంబంధం లేదు అని అన్న నేపథ్యంలో నేనేమంటున్నానంటే సపోజ్ రఫేల్ కంపెనీ ఏ టామ్ అండ్ డిక్ కంపెనీని సెలెక్ట్ చేసేయచ్చా? ఇంపార్టెంట్ రక్షణ విమానాలకు సంబంధించిన కంపోనెంట్స్ని సప్లై చేయడానికి దౌద్ ఇబ్రహీం కంపెనీని సెలెక్ట్ చేసినా మీకు పట్టదా? అది ఇన్వాల్వ్మెంటే ఉండదా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్? ఒక లేమెన్గా అడుగుతున్నా ప్లీజ్. ఇప్పుడు భారతదేశంలో రెండు రకాల విషయాలు ఉన్నాయండి. ఇవాళ ఒక విషయం, మూర్తి గారు భారతదేశంలో వ్యాపారం చేయమని అనిల్ అంబానీని కానీ లేకపోతే వాళ్ళ అన్నను కానీ లేకపోతే వాళ్ళ తండ్రిని కానీ మేము పిలవలేదు. వ్యాపారస్తులు వాళ్ళకి సంబంధించిన బనియా కంపెనీ అది. ఒకసారి రతన్ టాటా గారిని అడిగట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, నేనేమో ఇంత ఇలా ఉన్నాను మీరు ఇలా ఉన్నారంటే రతన్ టాటా చెప్పట, నేను ఇండస్ట్రిస్ట్ నువ్వు బిజినెస్ మ్యాన్ అని. ఎందుకంటే దీంట్లో వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి వాడు, వాడు డస్సన్ కంపెనీ వాడు, వాడికి సంబంధించిన వ్యాపారం చేసుకోవడం కోసం చెప్పినటువంటి విధానంలో వాడు సెలెక్ట్ చేసుకున్నటువంటి వాడు వీడు. దావూద్ ఇబ్రహీం కూడా వ్యాపారం చేస్తాడు, పరిగమైనటువంటి వాడు దావూద్ ఇబ్రహీం కూడా వ్యాపారం చేస్తాడు. దేశ రక్షణ ఆయుధాలు సప్లై చేస్తే దశ ఒప్పుకుంటే మీరు ఒప్పుకుంటారా? కామన్ మ్యాన్ లేమన్ క్వశ్చన్. లేదండి, ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ విషయంలో మనం ఖాళీగా ఊరుకోవాలి. మూర్తి గారు దీంట్లో దేశభక్తి అనేది ఎక్కడ పోలేదండి. వాస్తవం ఏంటంటే ఇందాక ఉంది ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి పెట్టుబడి పెట్టడానికి ఒక బిజినెస్ కంపెనీ టెక్నాలజీ అసలు విషయాన్ని వదిలేసేసి దానికి క్లారిటీతో కూడుకున్న విధానం ఒకటి ఉందండి మూర్తి గారు. ఏంటంటే దీంట్లో కనుక తప్పు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా శిక్షించడానికి ఎటువంటి వెనకాడాల్సిన అవసరం లేదు. దీంట్లో నాటి ఒక్క రూపాయి కూడా తప్పు రక్షణ మంత్రి లేరు అక్కడ. సార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చెప్పేది అది. సార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ లేదు, మేక్ ఇన్ ఇండియాకి తూట్లు పొడిచారు ఈ కొత్త అగ్రిమెంట్ లో. పాత అగ్రిమెంట్ లో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చెప్తూ ముందుగా పాపం ప్రొఫెసర్ చెప్పండి ప్లీజ్. మీకు అలవాటు అయిపోయింది రామగోడే గారు, ప్రొఫెసర్ ప్రొఫెసర్ రామగోడే గారు, రామగోడే గారు అవగాహన ప్రొఫెసర్ 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 మాట్లాడండి ఒక నిమిషం. ఊరంటే బుద్ధగారు మోడీని మొదలు అనుకోవద్దు, చదువుకోండి. రామగోడే గారు, ప్రొఫెసర్ గారు వాయిస్ ఒకసారి ఆపండి సార్. ఎస్ ఎస్ ప్రొఫెసర్ గారు చెప్పండి. మూర్తి గారు, యా పాత గత ఒప్పందంలో 126 యుద్ధ విమానాలకు అగ్రిమెంట్, అందులో 18 విమానాలు ఫ్లైఅవే కండిషన్ లో, మిగతావి మ్యానుఫాక్చర్ అవుతాయి. ఆ మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ లో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఉన్నది ఏంటంటే 36 ఫ్లైఅవే కండిషన్, అంటే వెంటనే నడపడానికి వీలయ్యేటువంటి పద్ధతిలో ఉన్న యుద్ధ విమానాలు కొనుగోలు చేసుకోవడానికి చేస్తున్నారు. అందువల్ల ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ క్లాజ్ లేదు. రామ్ కోటే గారు పెట్టించి మేక్ ఇన్ ఇండియా చేయిస్తే చాలా సంతోషం. ఇక రెండోది, ఇప్పుడు రష్యాతో S-400 మిసైల్ సిస్టమ్స్ కొనుక్కున్నారు. దీంట్లో అసలు ఆఫ్సెట్ క్లాజ్ ఎత్తేసారు, ఇండియన్ పార్ట్నర్ అనేది ఉండాల్సిన అవసరం లేదని చెప్పేశారు. అందువల్ల ఈ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ లేదు, ఫ్లైఅవే కండిషన్ లో కొంటున్నారు. డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ ఆగ్మెంటేషన్ లేదు. ఎందుకంటే అనిల్ అంబానీ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కూడా మేము కోర్ మ్యానుఫాక్చరింగ్ చెయ్యము, మేము సర్వీసులు చేస్తామని చెప్పారు. ఆయన కొరకు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ రూల్స్ ను సవరించి ఆఫ్సెట్ పార్ట్నర్ కోర్ మ్యానుఫాక్చరింగ్ చేయాల్సిన అవసరం లేదు, సర్వీసులు చేసినా సరిపోతుందని డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీని 5 రోజుల తర్వాత అగ్రిమెంట్ కుదిరిన 5 రోజుల తర్వాత మార్చారు. ఇంకొకటి చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.
వెల్కమ్ బ్యాక్. రామ్ కోటయ్య గారు చెప్పండి. దినకర్ లంక అండ్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు వాయిస్ విన్నారు కదా. వాస్తవాలు మాట్లాడుకునే సందర్భంలో అవాస్తవాలని బ్రహ్మాండంగా ప్రజల్లోకి పంపించడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏంటంటే మనకి ఇప్పుడు 10 కోట్ల మందికి సంబంధించిన తెలుగులో మాట్లాడుకునే ఈ ఇష్యూస్ లో వాస్తవంగా ఏంటంటే, ఇందాక దినకర్ గారు చెబుతున్నారు, వాళ్ళెవరు నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి కోపాన్ని ప్రతిబింబించడానికి కోసం చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రి, ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు వాళ్ళు చేస్తున్నారు. మాకు సుబ్రహ్మణ్య స్వామి గారు అని మాకు మా ఎంపీ గారు ఉన్నారు, వారు కూడా ఒక్కోసారి క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే, ఇవాళ మా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, తప్పు చేస్తే కనుక ఫైనాన్స్ మినిస్టర్ మీద మాట్లాడుతున్నారు. అంత మాత్రం చేత ఆయన మా పార్టీలో లేరని మేమను, ఆయన చేయటంలో తప్పుందని మేమను. ఎక్కడైనా సరే విమర్శ ఉత్తమంగా ఉంటే సంతోషం. ఇవాళ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఎటువంటి తప్పు లేదు, సిబిఐ కాదు కదా, ఎవరికైనా సరే మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు ఏదైతే మనం రహస్యంగా ఉంచుదాం అనుకున్న విషయం ఉందో, సుప్రీంకోర్టు కనుక ఏదైనా దాంట్లో కనుక వాళ్ళు కనుక దీన్ని కనుక కాదు అని తీవ్రంగా పరిగణించిన పరిస్థితిలో నిజంగా కనుక అవినీతి జరిగితే ఏ శిక్షకైనా ఎవరైనా సిద్ధంగా ఉన్నాం. ఇది పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, వీళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు మేము మాట్లాడిన విధానంలో ఇలా ఉన్నాయని సిబిఐకి ఇచ్చారు, నిగుది వెళ్తాల్సిన అవసరం ఉంది. ఇవాళ సిబిఐ దురదృష్టకరం ఏంటంటే, ఎంతో నీతిమంతుడైనటువంటి ప్రధానమంత్రి మీద ఇవాళ సిబిఐకి ఒక రిపోర్ట్ ఇచ్చారు, దానికి కూడా మాకు బాధగా ఉంది. కాకపోతే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం సిబిఐకి కూడా ఉంది. చేసి నిజంగా కనుక తప్పుంటే కనుక శిక్షించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఇందాక నాగేశ్వర గారు పాయింట్లు రాసుకుని 1, 2, 3, 4, 5 పాయింట్లు చెబుతూ వచ్చారు. నాగేశ్వర గారు అంటే నాకు అత్యంత గౌరవం ఉంది, కానీ ఒక్క విషయంలో ఏంటంటే చెప్పిన పాయింటే చెప్పడం వల్ల ఉపయోగం లేదు మిత్రమా నాగేశ్వర గారు. ఎందుకంటే డాక్టర్ గారు మీరు చెప్పేవన్నీ కూడా ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ విషయంలో వచ్చేటప్పటికీ ఎవరికి ఇస్తారు? డెస్టర్ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేది దేశంలో ఉన్నటువంటి భద్రతా దళాలకి, వాటిని ఫాలో అప్ చేస్తారు. రాబోయే రోజుల్లో మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియాలో తయారు చేసుకుంటాం, దానివల్ల వేలాది కోట్ల రూపాయల డబ్బులు మిగులుతున్నాయి. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టిన దానికోసం ఆ టెక్నాలజీ విషయంలో మనకి ఇస్తున్నారు. ఇప్పుడు అనిల్ అంబానీ కంపెనీ తయారు చేయాల్సిన అవసరం లేదు, రేపు పొద్దున ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మనం తీసుకుని దాన్ని హెచ్ఐఎల్ ద్వారా చేసుకున్నా కూడా తప్పు లేదు. అందువల్ల ఏంటంటే రాహుల్ గాంధీ హెచ్ఐఎల్ జరగలేదు. ఒకవేళ కనుక అలాంటి స్థితే వచ్చిన పరిస్థితిలో చెప్పండి మూర్తి గారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనేది అగ్రిమెంట్ లో లేదు, యూపీఏ ప్రభుత్వంలో చేద్దాం అనుకున్న ఒప్పందంలో ఉంది. ఈ అగ్రిమెంట్ లో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ లేదు, మెయింటెనెన్స్ మాత్రమే చేసి రూల్స్ మార్చారు అని. 40 ఏళ్లకు సరిపడా మెయింటెనెన్స్ మాత్రం అంబానీకి ఇచ్చారని మీరు చెప్తున్న సాంకేతిక పరిజ్ఞానం లేదు మాత్రమే మూర్తి గారు, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి లేదు అని ఈ ఆరోపణలు. వాస్తవంగా ఏంటంటే డైరెక్ట్ గా దీనికి సంబంధించిన విషయం పార్లమెంట్ లో కూడా చర్చ అయింది, చర్చ అయిన సందర్భంగా వాళ్ళు మాట్లాడారు, అధిపతి కూడా మాట్లాడుతూ సింగర్ కూడా మాట్లాడుతూ ఆయన కూడా చాలా పరిగణన చెప్పారు. దీంట్లో అవసరం చెప్పారు, అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, మీరు గమనించినట్లయితే అనిల్ అంబానీ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య మోడీ గారికి సంబంధించి, ఆయన మోడీ గారిని 3 మార్చి 2015 కలవడం జరిగింది. అనిల్ అంబానీ గారు కలిసినప్పుడు ఆయన ఉటంకించినటువంటి ఒక మాటని అనిల్ అంబానీ గారు బయటకు చెప్పారు, ఇది ఓపెన్ గా చెప్పినటువంటిది. అనిల్ ఈవెన్ టియర్ గ్యాస్ మిషన్ కావాలన్న ఈ దేశంలో డిఫెన్స్ కి సంబంధించి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి అంశాలు ఈ విధంగా ఉంటాయి అనేటటువంటి ఒక దాన్ని ఎంకరేజ్మెంట్ కూడా అనొచ్చు. బిజినెస్ చేసుకునేటప్పుడు ఒక బిజినెస్ మెన్ ఎంకరేజ్ కూడా చేయొచ్చు, నేను తప్పు పట్టను, ఇందులో అవకాశం ఉందని చెప్పడం కూడా తప్పు లేదు. అయితే ఆ ప్రొసీజర్ కి దగ్గరకు వచ్చినప్పుడు జరిగేటటువంటి విధానాల్లో మటుకి లోపభూయిష్టంగా ఉన్న అంశాన్ని ఎత్తి చూపుతారు అందరూ కూడా. అందులో డిఫెన్స్ కి సంబంధించి ఇప్పుడు 40 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి హాల్ ఉంది, 40 రోజుల క్రితం ఏర్పడినటువంటి రిలయన్స్ కి సంబంధించినటువంటి అనిల్ అంబానీ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏదైతే ఉందో ఉన్న కంపెనీని, ఆల్రెడీ ఉన్న కంపెనీని షేర్స్ తీసుకొని ఫీల్డ్ ఓనర్షిప్ తీసుకొని పేరు మార్చుకొని రిలయన్స్ గా వెళ్లేటటువంటి క్రమంలో
అసలు వీళ్ళు ఏదైతే బేసిక్ అవసరమైన క్లాజే లేకుండా నలభై సంవత్సరాలు ఈ మోడీ గారు 40 సంవత్సరాలు అనిల్ అంబానీ గారికి కట్టబెట్టే ప్రయత్నం ఇంత రాష్ట్రం మీద ఇంత జరుగుతుంది కదండి ఇంత ఇబ్బంది. రష్యా తోటి మళ్ళీ కూడా ఆఫ్సెట్ క్లాజ్ కూడా లేకుండా $6 బిలియన్లకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అనిల్ అంబానీకి కట్టబెట్టేటటువంటి దుస్సాహసం చేస్తా ఉన్నారు. ఓకే చేసుకోమని ఓకే ప్రొఫెసర్ గారు ఇదే దేశభక్తి అయితే మోతి గారు నా పట్ల గౌరవం అంటూనే నేను రిపీటెడ్ గా ఒకటే చెప్తున్నా అంటున్నా కానీ రామ్ కోటి గారు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ లేకుండా ఉంది అంటే నేనేం చేయాలి? మీరు డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇంటర్వ్యూలు దొరుకుతాయి, గూగుల్లో చూడబుద్ది కాకపోతే నిర్మలా సీతారామన్ తెప్పించుకోండి. ఆ ఇంటర్వ్యూలో ఆమె క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇన్ని తక్కువ విమానాలకు ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ సాధ్యం కాదు, కాస్ట్ ఎఫెక్టివ్ ఉండదు. ఎక్కువ విమానాలకు ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది అని ఆమె చెప్తోంది. కానీ రామ్ గోడే గారు ఉన్నది ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఉన్నదంటే నేనేం చేయాలి? నిర్మలా సీతారామనే లేదని చెప్తుంటే ఉన్నదని రామ్ కోటే గారు అంటుంటే దీన్ని కాదని తప్పు నిజం కాదని చెప్పాలా వద్దా? గూగుల్లో కొట్టండి నిర్మలా సీతారామన్ ఇంటర్వ్యూ. ఇప్పుడు డాక్టర్ గారు డాక్టర్ నాగేశ్వర గారు నేను ఇప్పుడు ఏదో నేనేదో చర్చల్లో మాట్లాడేది ఏదో నాకేదో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూర్చుని చర్చల్లో మాట్లాడి ఏదో నేనేదో పర్ఫెక్ట్ గా చెప్పాను నేను అంటలేదు. వాస్తవంగా ఏంటంటే ఏదో ఒకవేళ పొరపాటు తప్పు మాట్లాడితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నది, అంటే ఎటువంటి ఇది లేదు. ఏంటంటే ఒకవేళ నిర్మలా సీతారామన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఉంది అనే విషయం గురించి అనుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా కారణం వల్ల లేదనుకోండి, ఒకవేళ కాకపోయినా కూడా ఎక్కడ తప్పు చేయాలని నమ్ముతున్నాం కాబట్టి ఒకవేళ తప్పు చేస్తే ఇదే మోడీ గారు కనుక తప్పు చేస్తే ఇదే నిర్మలా సీతారామన్ గారు కనుక తప్పు చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సపోర్ట్ చేయడానికి లేదు. ఇక్కడ ఇది ప్రొపరేటరీ కన్సర్న్ కాదు, భారతీయ జనతా పార్టీ ప్రొపరేటరీ కన్సర్న్ తెలుగుదేశం పార్టీ లాగా వైఎస్ఆర్ సిపి లాగా కేసీఆర్ పార్టీ లాగా జాతీయ పార్టీకి సిపిఐ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి జరిగిన వ్యవహారం కూడా నీరవ్ చక్రవర్తి కన్నా కూడా దారుణంగా వ్యవహరించారు మోడీ గారు. ఒకసారి ఇప్పుడు మాట్లాడలేదు కానీ ఇష్టం వచ్చిన ప్రయత్నం చేశాడు. ఆయన ఈ చట్టం ఇచ్చా ఆయన మూర్తి గారు ఏమి ఎక్కడికి తప్పించుకోలేడు. ఇవాళ మాట్లాడితే దేశభక్తి మాట్లాడుతూ 10 కోట్ల తెలుగు వాళ్ళు చూసే 10 కోట్ల మంది అనేటటువంటి మాట మాట్లాడుతున్నానంటే 130 కోట్ల ఉండేటటువంటి 10 కోట్ల మంది ప్రజల మీద కూడా మీకున్న గౌరవం ఏంటో అర్థం అవుతుంది. రామ్ కోటే గారు మాకు దేశంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఈ దేశమే మా తల్లి, మా తల్లి తర్వాత మా తల్లి ఎవరైనా ఉంటే ఈ దేశం అని ఉంటుంది. మీకులాగా ప్రతి గ్రామంలో ప్రతి చోట అమ్మకాలు చేసి దుర్మార్గం చేసి దేశంలో ఎవరు ఈ దేశంలో దిశా నిర్దేశం ప్రజల యొక్క జీవితాలు ప్రజల యొక్క మాన ప్రాణాలకి సంకటంగా ఇవాళ
తప్పిస్తున్నారు మూర్తి గారు. నేను రామకోటయ్య గారి దేశభక్తిని ఎప్పుడూ ప్రశ్నించలేదు, నరేంద్ర మోడీ గారి దేశభక్తిని ప్రశ్నించడం లేదు, భారతీయ జనతా పార్టీ దేశభక్తిని ప్రశ్నించడం లేదు. చర్చ దేశభక్తి గురించి కాదు. పాయింట్ వన్, నాకే ప్రొపరేటర్ లేరు, ప్రిన్సిపాల్ లేరు. రామ్ కోటయ్య గారి కన్నా ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు, కన్నా లక్ష్మీనారాయణ అనే హెడ్ మాస్టర్ ఉంటాడు, నరేంద్ర మోడీ లాంటి డీన్ ఉంటాడు, నాకెవరు లేరు. మీరు ఎవరన్నా తిట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేను మాత్రం బీజేపీ కానీ నరేంద్ర మోడీ దేశభక్తిని క్వశ్చన్ చేయలేదు. ఓకేనా రామ్ కోటయ్య గారు, సాటిస్ఫైడ్? నేను రాఫెల్లో ఉన్న లోపాలను మాత్రమే చెప్తున్నాను. మీ దేశభక్తికి శతకోటి వందనాలు. ఎలా నేను ఎక్కడ క్వశ్చన్ చేయలేదు మీ దేశభక్తిని, ఇప్పుడే కాదు ఎప్పుడు క్వశ్చన్ చేయలే. కానీ రాఫెల్ గురించి మాట్లాడండి. మీరు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటే దాని గురించి చెప్పాల్సి వచ్చింది. మీరు తర్వాత మార్చేసి అలా ఉంటే తప్పే అంటే నేనేం చేయాలండి? మాకంటే ఒక గూగులే ఉంటది, మీకు అనిల్ అంబానీ డాక్యుమెంట్ సప్లై చేస్తాడు. బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత రామ్ కోటయ్య గారు రెస్పాండ్ అవుతారు. రామ్ కోటయ్య గారు, మూర్తి గారు సార్, నేను వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఈ డిబేట్ జరుగుతున్న మధ్యలో ఎందుకని మధ్యలో చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చారు చెప్పండి. దేని వాళ్ళు ఇచ్చారంటే మీకు దేశభక్తి ఉన్నా, దేశంలో ప్రజలందరూ చూడాలనే ఉద్దేశం ఉన్నా, మధ్యలో టీవీ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇచ్చారు లేదా? అలాంటి వాడే అనిల్ అంబానీ, అంత మించలేదు. ఒక బనియా, ఒక బనియాకి దానికి సంబంధించిన విషయంలో ఇచ్చిన సందర్భంలో అతను రఫేల్ వాళ్ళు, రఫేల్ సంబంధించినటువంటి డస్టార్ కంపెనీ వాళ్ళు చేసినటువంటి వ్యాపారం తప్పితే భారతదేశానికి ఏం సంబంధం లేదు. భారతదేశానికి కావాల్సిన యుద్ధ విమానాలకి ఇప్పుడు కాదు, చాలా కాలంగా మన దేశానికి ఎవరో ఒక డీలర్ కావాలి. ఆ డీలర్ గా ఉన్నటువంటి తయారీ సంస్థ వాళ్ళు ముందుకు వచ్చారు. సక్రమమైనటువంటి వ్యాపారం దేశభక్తులు నాకు తెలిసి ప్రశ్నించట్లేదు, మూర్తి గారిలో ఉన్న జర్నలిస్టులు ప్రశ్నించట్లా. దేశం కోసం ఆలోచన చేసే విధానంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానం ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాల్లో ఏదైనా తప్పు కనుక జరిగితే శిక్షించండి అని 10 సార్లు పదే పదే చెబుతున్నా కూడా లేదు లేదు మాట్లాడడం నాకు ఆశ్చర్యం. అనిల్ అంబానీ మీద ఎవరికి వ్యక్తిగతంగా దురభిప్రాయం లేదు, వ్యక్తిగతంగా ఆయన మీద వ్యతిరేకత లేదు. అనిల్ అంబానీకి మాట్లాడేటప్పుడు ఏదైతే 126 యుద్ధ విమానాలు 40,000 కోట్లు అయితే 36,000 యుద్ధ విమానాలు కూడా 40,000 కోట్లు ఎట్లా అయినాయి? ఏ విధమైన టెక్నాలజీలో గానీ వివిధ రకాల అంశాల్లో మార్పులు లేకుండా అనేదే సూటి ప్రశ్న. 120,000 కోట్లు 40 సంవత్సరాలు మెయింటెనెన్స్ కి ఇస్తున్నటువంటి అనుభవం లేనటువంటి, ఇప్పటికే కొన్ని కాంట్రాక్టులు రక్షణ శాఖలో ఇస్తే, పెట్రోల్ వెహికల్ కి సంబంధించినటువంటి ఇస్తేనే ఫెయిల్ అయిపోయినటువంటి అనిల్ అంబానీకి ఎందుకు ఇస్తున్నారని మాత్రమే ప్రశ్నిస్తున్నాము. ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ఫెయిల్డ్ ఆ కంపెనీ. రామ్ కోటయ్య ముందు నేను చెప్తున్న సారాంశం ఏంటంటే, మా ఇంటిగ్రిటీని అదేవిధంగా మా దేశభక్తిని పేట్రియాటిజాన్ని క్వశ్చన్ చేయొద్దు. గ్రామ గ్రామంలో మీరు చేసే అవినీతి కార్యక్రమాల గురించి మాట్లాడండి అంటున్నారు. ఏదైతే ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పారో, రామకోటయ్య గారిది ఇంటిగ్రిటీని అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరం కూడా సంకోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బోలా మనిషి ఒక మాట అన్నాడు, నేను ఏదైనా తెలియకపోతే తెలుసుకొని దాన్ని తప్పుడు సవరించుకొని ముందుకెళ్లేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వ్యక్తి అని. కరెక్ట్, అలాగే వస్తున్నానండి. ఆయన ఏదైతే అక్నాలెడ్జ్ చేశారో దాన్ని అందరూ ఆహ్వానించారు. అయితే నరేంద్ర మోడీ గారు అలా లేరు.
కాకపోతే ఆ పార్టీలో ఉండి ఆ కండవ వేసుకున్న దానికి ఆయన ఆయన్ని మొయ్యారు గారు. అయితే ఇవాళ అవార్డులు ఈయన ఇందాక అసందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మాట్లాడాడు. మీరు ఏ కామెంట్ చేశారో ఏ ఆరోపణలు చేశారో అదే శాఖ నుంచి అవార్డులు రివార్డులు వస్తాయి. వ్యవసాయం గురించి మాట్లాడితే స్వామినాథన్ కమిషన్ తో మా హోంమంత్రి గారితో రాజనాథ్ సింగ్ గారు వాళ్ళు మాట్లాడిన గంట లోపల వస్తుంది. అలాగే ఏదైతే ఉపాధి హామీ నిధులకు సంబంధించి మాట్లాడారు, వెనకబడి నిధులకు సంబంధించి మార్చారు, అన్నింటిలో అవార్డులు రివార్డులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. మరి పారదర్శకత ఏమన్నా అక్కడ లోపించిందా? అవార్డులు రివార్డులు అవినీతి చేసే వాళ్ళకి ఇస్తున్నారా? ఇవాళ లోకేష్ గారి మీద అనేక మాటలు మాట్లాడారు. దాదాపు 28 అవార్డులు అవార్డులు ఏంగి అవార్డులు వస్తున్నాయి. మీరు కూడా సచిన్ నిరూపించుకొని అవార్డు తెచ్చుకుంటారో చెప్పండి. దినేష్ కుమార్ గారు రిటైర్ అవుతూ ఒక మాట మూర్తి గారు మన చీఫ్ సెక్రటరీ గారు మొన్న చెప్పడం జరిగింది. జరిగితే ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఏ విషయం అంటలా, వాస్తవంగా మీరు మాట్లాడుతున్న విధానంలో ఇందాక ఏంటంటే దేశభక్తుల విషయం గురించి మాట్లాడుతున్న విషయంలో ఇందాక సినిమా గారు వీళ్ళని కూడా మీరు శంకించద్దు. అజయ్ కలం గారిని వాళ్ళని మీరు శంకించబోకండి. దైవం చేయండి అంటే విషయం ఏంటంటే మీరు రామగ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి, లంచాలు తీసుకుంటున్నారు. ఈ విషయాల గురించి మనం ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఫిట్ సమాధానం చెప్పండి. దినకర్ ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ గారు గో అహెడ్ ప్లీజ్. ప్రొఫెసర్ గారు ఆడియో ఏమని స్టూడెంట్ తీస్తే దినకర్ గారు ఆ ట్రాప్ లో పడి దానికి రెస్పాండ్ అయ్యి మొత్తం రాఫెల్ పక్కకు పెడుతున్నారు. దినకర్ గారు ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్ అన్న పదం వాడారు, బహుశా ఆయన ఎట్లా వాడారో నాకు తెలియదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొసీజరల్ ల్యాబ్స్, ఇట్ ఈస్ ఎ నెక్సస్ బిట్వీన్ బిగ్ బిజినెస్ అండ్ పాలిటిక్స్. ఇదేదో విధానపరమైన లోపం కాదు, ఇది విధానపరంగా చేసినటువంటి దుర్మార్గము. ఇక రెండోది రామ్ కోటే గారికి నిజంగా ఆ కృతజ్ఞతలు అభినందనలు. మొదలేమన్నాడు అసలు రాఫెల్ లో ఏ తప్పు జరగలేదన్నాడు. 1.5 hours చర్చ తర్వాత బహుశా నాగేశ్వర్ గారు చెప్పిందో మరి కారణం ఏందో ఆయనకి ఏది నచ్చిందో నాకు తెలియదు గాని ఒకవేళ తప్పు జరిగితే నేను శిక్షకు సిద్ధమే అన్నాడు. ఇంకొక గంట పూర్తిగా టైం ఇస్తే తప్పు జరిగింది నరేంద్ర మోడీ గారు శిక్షించండి అని రామ్ కోటే గారు ఈ ప్రోగ్రామ్ లోనే అని వెళ్తారని నా నమ్మకం. మీరు ఇంకొక గంట టైం ఇవ్వండి కోరిక. ఇది మళ్ళీ ఇంకొక రోజు పెట్టండి సార్, నేను ఆయన ట్రాప్ లో పడలేదు. నాగేశ్వర్ గారు ఎప్పుడైతే అసమర్థంగా కొన్ని ఆరోపణలు చేసి సంకేతాలు యాక్చువల్ గా నేను ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళ గురించి చెప్పుకుంటామండి, మనం చేసిన మంచి గురించి చెప్పుకుంటాం. తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళందరి గురించి కేసీఆర్ గవర్నమెంట్ ఎటువంటి ఇబ్బంది చేయనప్పుడు మేము చాలా సంతోషపడ్డాం, బాగుంది సంతోషం అనుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకొచ్చినప్పుడు విపరీతంగా పొగిడాం, ఎందుకంటే 10 lakh ఎకరాలు కృష్ణా దీనికి బేసిక్ నీళ్లు వస్తాయి, చాలా సంతోషం అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు విజన్ అభివృద్ధి గురించి మీ పప్పరెడ్డి కౌన్సిల్ లో దినకర్ మీరు రెడీగా ఉన్నారా? అరే నీరో చక్రవర్తి, భారతీయ చక్రవర్తి, భారతదేశాన్ని చక్రవర్తి అధిపత్యంగా బీజేపీ నాయకత్వం నిస్సహాయత వెళ్ళిపోయారంటే
తప్పు జరిగింది రామ్ కోటే గారు తప్పు జరిగింది ఒప్పుకున్నట్టే లెట్ హిమ్ ఆన్సర్ లెట్ హిమ్ మహేశ్వర్ గారు అవసరం లేదు లెట్ హిమ్ ఆన్సర్ సీన్లు కవర్ లో తేడా వస్తే ఇవాళ గగోయ్ గారు గాని జోసెఫ్ గారు గాని వాడు ఉన్నటువంటి కమిటీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఇది తప్పకుండా సుప్రీం కోర్టుకు వెళ్ళినటువంటి విషయం కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని ముందు తీసుకెళ్తామని మీకు చెబుతున్నాం. దేశంలో ఎలాంటి తప్పు భారతీయ జనతా పార్టీ చేయదు, అందువల్ల మేము ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాం. మీకు లాగా మేము అనవసరమైన విషయాల్లో ప్రజల ముందుకి మాట్లాడలేదు. రాఫెల్ డీల్ లో అరువు అనువున ఉన్నటువంటి ప్రతి పాయింట్ గురించి నేను మాట్లాడితే దాన్ని ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టు ఏదో పక్కన ఒకటిచ్చేటటువంటి అసంబద్ధ ఆరోపణ చేసే ప్రయత్నం చేసి సమయాన్ని వృధా చేసే ప్రయత్నం చేశారు మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ కోటే గారు, థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు, థ్యాంక్ యూ దినకర్ లంక, థ్యాంక్స్ టు మై ప్యానలిస్ట్. ఇది చర్చ, మరింత తాజా అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.